అచ్చెన్నాయుడు సీటు కిందకి వైసీపీ సెగ అలర్ట్ అవ్వకపోతే అంతే సంగతులు నాయుడు అన్న నాయుడు వారసుడిగా వచ్చి తనను తాను రుజువు చేసుకునే నేత చంద్రబాబుకు నాయుడు కంటే కూడా బాగా దగ్గరైన నాయకుడు కుడి భుజంగా చంద్రబాబుకు వ్యవహరించడమే కాకుండా వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు నాయుడు రాజకీయ చాణక్యం మీద చంద్రబాబుకు అనుమానం ఉండి ఆయన్ని ఢిల్లీకి ఒక దశలో పరిమితం చేశారు కానీ అచ్చన్న విషయంలో అలా కాదు ఆయన లేకపోతే తాను లేను అన్నట్లుగా పక్కనే పెట్టుకుని మరీ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు అచ్చెన్నాయుడు కేర్ ఆఫ్ నిమ్మాడగా ఇప్పుడు చెప్పుకోవాలి రెండు వేల ఇరవై మొదలైంది అచ్చన్నకు చేదు తీపి ఫలితాలు కలిపి అందించింది అచ్చన్నాయుడును ఈఎస్ఐ స్కామ్లు అరెస్ట్ చేసి దాదాపు మూడు నెలల పాటు రిమాండ్ ఖైదీగా వైసీపీ సర్కారు ఉంచింది అదే సమయంలో అచ్చెనను బీసీ నేతగా చంద్రబాబు ప్రమోట్ చేసి ఏపీటీడీపీ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు ఎంత జరిగినా కూడా ఆయన తన సొంత ఊరు నిమ్మాడ దాటి కదిలి ముందుకు రాలేకపోతున్నారు దానికి వైసీపీ సర్కారు బిగించిన అతి పెద్ద రాజకీయ వ్యూహమే కారణమంటున్నారు అచ్చెన్నాయుడు ఇప్పటికీ రెండు సార్లు టెక్కలి నుంచి గెలిచారు ఆయన అక్కడ పట్టు బాగా సంపాదించారు నిజానికి ఈసారి ఎన్నికల్లో అచ్చనకు మెజారిటీ కూడా దారుణంగా తగ్గింది కానీ ఆయనకు సంత బొమ్మాళి మండలం అతిపెద్ద కాపు కాస్తూ వచ్చింది అక్కడ ఉన్నవారంతా టీడీపీ మద్దతుదారులే కావడంతో అచ్చెన్నాయుడు వర్గీయులు రెగ్గింగ్ చేసి మరీ గెలుస్తున్నారని వైసీపీ భావిస్తోంది దాంతో ఆపరేషన్ టీడీపీని టెక్కలలో స్టార్ట్ చేశారు టీడీపీ సానుభూతి పరులను చూసి మరీ టార్గెట్ చేస్తున్నారు అచ్చనకు పట్టున్న సంత బొమ్మాళి సహా కీలక మండలాల్లో టీడీపీ నాయకులు మెల్లగా వైసీపీ గూటికి చేరిపోతున్నారు వారిని నయాన భయాన తమ దగ్గరకు చేర్చుకుంటోంది వైసీపీ ఈ ఏడాది ఎక్కువగా అచ్చెన్నాయుడు టెక్కలి బాగోగులు చూసుకోలేదనే చెప్పాలి ఆ మాటకు వస్తే ఇంతవరకు ఆయన రాష్ట్ర నాయకుడిగా విజయవాడలో తిరుగుతూ విశాఖలో గడుపుతూ చుట్టపు చూపుగానే టెక్కల వైపుకు వచ్చేవారు అని అంటారు దాంతో అచ్చన్న సీటు టెక్కలని ఈసారి ఎలాగైనా కొట్టాలని వైసీపీ వేసిన ఎత్తులు మెల్లగా ఫలిస్తున్నాయి గతంలో పోలిస్తే చాలా వరకు అచ్చన్న బలాన్ని తగ్గించేశారు దీంతో అచ్చెన్నాయుడికి ఉన్న బలం పోకుండా కాపు కాసుకోవాల్సి వస్తోంది దాంతో ఆయన నిమ్మాడలోనే కాపురం ఉండాల్సి వస్తోంది కదిలితే కథ మొత్తం మార్చేస్తారని కూడా బెదురుతున్నారు ఈ సందర్భంగా అచ్చన్న పూర్తిగా టెక్కల నేతగా మారిపోయారు టెక్కల మీదనే ఆయన దృష్టి పెడుతున్నారు టెక్కలలో తమ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు వైసీపీ నేతలు పెడుతున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు మొత్తానికి అచ్చన్నను ఎక్కడికి అక్కడ గెలుగుతోంది వైసీపీ ఫలితంగా అసహనం కట్టకు తెంచుకుంటోంది మరి